హాయ్ అండి, వెల్కమ్స్ టు జైన్స్ మామ్. ఈరోజు మన వీడియోలో స్పెషల్గా సగ్గుబియ్యం కారులు చేసి చూపించబోతున్నాను. దక్షిణాది వారు చాలా తక్కువగా చేస్తుంటారు, కానీ ఉత్తరాది వారు ఉపవాసాల స్పెషల్గా సగ్గుబియ్యం వడలు చేసుకొని తింటుంటారు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మనం ఎప్పుడూ చేసుకునే మినపగారలకు బదులు ఒక్కసారి సగ్గుబియ్యం గారెలు కూడా చేసుకుందాం. ఫర్ ఏ చేంజ్ ఎలా ఉంటుందంటారు? వీటిని తయారు చేసుకోవటానికి ఒక 4 గంటల ముందు సగ్గుబియ్యాన్ని ఇలా కడిగి నానబెట్టుకోవాలి, లేదా ఒక రాత్రంతా కూడా నానబెట్టుకోవచ్చు. ఇలా పెద్ద సగ్గుబియ్యం తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను, ఈ కప్పుతో తీసుకున్నాను. 4 గంటల ముందు సగ్గుబియ్యం 2-3 సార్లు కడిగేసి అప్పుడు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్నాక ఇలా అయినవి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై పాన్ పెట్టుకొని దానిపై 1 అరకప్పు, అంటే సగ్గుబియ్యం తీసుకున్న కప్పులో సగం వేరుశనగ గుళ్ళు తీసుకొని ఇలా బాగా వేయించుకోవాలి. ఇవి వేగడానికి కనీసం 5 నుంచి 10 నిమిషాల సమయం అయితే పడుతుంది. బాగా వేగిపోయినవి ఇప్పుడు 1 క్లాత్పై ఈ వేరుశనగ గుళ్ళన్నీ కూడా వేసుకొని 1-2 నిమిషాలు వదిలేయాలి. 2 నిమిషాలు అయ్యాక ఇలా క్లాత్ని క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి ఇలా చేత్తో బాగా రఫ్ చేసుకోవాలి. ఇలా రుద్దటం వల్ల పొట్టు మొత్తం సపరేట్ అయిపోతుంది గింజల నుంచి. చూడండి, ఇప్పుడు ఇలా ఒక్కసారి నలుపుకోవాలి. ఇప్పుడు వీటిని 1 ప్లేట్లో తీసుకొని నోటితో ఈ పొట్టు మొత్తం ఊదేయాలి, లేదు బియ్యం చెరిగినట్లయినా చెరిగేసుకోవచ్చు. చూడండి, పొట్టు అనేది ఎక్కడా లేదు. ఇప్పుడు 1 బౌల్ తీసుకొని దానిలో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. అలాగే ఉడకబెట్టిన బంగాళాదుంపను కూడా ఇలా మెత్తగా చిదిమేసుకొని దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇక్కడ మీరు కొత్తిమీర కూడా తీసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు పొట్టి తీసి పెట్టుకున్న పల్లి పప్పులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చెయ్యి ఒక్కసారి వాష్ చేసుకొని వచ్చి నిమ్మకాయ సైజు ముద్దను తీసుకొని వడలుగా చేసుకోవాలి. ఇలా 2వ చేతిపై వేసుకొని నెమ్మదిగా ఒత్తుకోవాలి. లేదు అంటే ఏదైనా అరిటాకు కానీ లేకపోతే పాలిథిన్ కవర్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. వీటిని ఒక్కొక్కటిగా చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. లేదు అంటే డైరెక్ట్గా ఆయిల్లో కూడా ఫ్రై చేసేసుకోవచ్చు, కానీ నేను మీకు ఇక్కడ చూపించడం కోసం ఒక్కొక్కటి చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ముందు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. ఇలా అయితేనే అన్నీ కూడా సమానంగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు 3 లేదా 4 మాత్రమే వేసుకోవాలి, అంతకంటే ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే ఆయిల్ పీల్ చేసుకుంటాయి. ఇప్పుడు కొంచెం రంగు మారుతున్నప్పుడు వీటిని తిరగవేసుకోవాలి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఏదైనా టిష్యూ పేపర్ మీద కానీ, లేదు అంటే ఇలా నూనె వాడే విధంగా చట్రంపై కానీ వేసుకోవాలి. వీటిని నార్త్ సైడ్ వారు ఎక్కువగా వండుకుంటారు. వాళ్ళు ఉపవాసాలు అయ్యి చేసినప్పుడు సగ్గుబియ్యం కిచడీ, ఇలా సగ్గుబియ్యం వడలు అలాంటి వాటిని ప్రిపేర్ చేసుకుంటారు.
కానీ వాళ్ళు కరివేపాకును మాత్రం వాడరు. మనం ఇక్కడ ఫ్లేవర్ కోసం కరివేపాకును తీసుకున్నాం. ఓకే, మిగిలిన వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి పిల్లలకి పెద్దలకి కూడా మంచి స్నాక్ రెసిపీ. తింటుంటే క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది. వీటి కోసం మనం పెద్దగా కష్టపడిన అవసరం లేదు. ఇంట్లో చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది. తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరినవో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మనమేమి రెగ్యులర్గా అదే పనిగా చేసేసుకోం కదా. ఇలాంటివి ఏదో అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం. మనం ఏదైనా బయట కొనుక్కుంటే ఏదో మనిషికి ఒకటి రెండు తింటారు. కానీ ఇలా ఇంట్లో చేసుకోవటం వలన అందరూ హాయిగా తృప్తిగా తినొచ్చు. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇదండి ఇవాల్టి మన రెసిపీ. తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి రెసిపీస్ గురించి తెలియని వారందరికీ తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.